శ్రీశైలంలో స్పర్శ దర్శనం రద్దు, ఆలయంలో భక్తుల రద్దీ. శ్రీశైలం మహాక్షేత్రంకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఆదివారం ఉదయం దాదాపు 20,000 మంది భక్తులు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జ్యోతిర్ముడి ధరించిన శివదీక్షా స్వాములకు మాత్రమే స్వామివార్ల స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు. నిర్దేశిత సమయాల్లో మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు. సర్వదర్శనం, విరామ దర్శనం, ఆది సేవా భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 22వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు భక్తులందరికీ కూడా స్వామివారి అలంకార దర్శనం మాత్రమే అవకాశం ఉంటుంది. బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత మార్చి 5వ తేదీ నుంచి యథావిధిగా స్వామివార్ల స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ఈవో లవన్న వెల్లడించారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.